టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నవాబ్పేటకు చెందిన ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు నిర్ధారించారు. రాజశేఖర్ రేణుకుతో ప్రశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 13 మంది అరెస్ట్ అయ్యారు. పేపర్ లీక్ కేసులో తాజా అరెస్టుకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాత్రం టోటల్ గా 13 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజా చూసుకుంటే ఒక వ్యక్తి కూడా చేరిపోయాడు. దీంతో దాని సంఖ్య 13 కూడా చేరిపోయింది చెప్పి ప్రస్తుతం నిందితుడి నుంచి కూడా పోలీసులు కాల్ డేటా కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా సీసీ కెమెరాలు టోటల్ గా అన్నిటి ఎవిడెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇతను ఉపయోగిస్తున్న ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ లో మాత్రం కొన్ని వాట్సాప్ గ్రూప్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అతను ఏదైతే టీఎస్పీ సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో కొన్ని పేపర్స్ కూడా షేర్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇతను చాలా మంది ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో చాలా మందితో మాట్లాడినట్టు కూడా బయటపడింది. అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ మేట్స్, అదేవిధంగా వీళ్ళ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పేపర్స్ షేర్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఆ పోలీసుల ప్రస్తుతం అయితే టోటల్ గా 13 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయగలమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే మరోవైపు టోటల్ గా 13 మంది అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ అధికారులు మాత్రం ప్రతి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరి కాసేపటి దీనికి సంబంధించిన ఏదైతే నిందితులు కస్టడీ కావాలంటూ కూడా న్యాయస్థానం కూడా సిట్ సంబంధించిన అధికారులు న్యాయస్థానం కూడా ఆశ్రయించారని కూడా చెప్పొచ్చు. ఈ సంబంధించిన విచారణ కాసేపట్లో విచారణ కూడా దీని మీద వాదోపవాదం సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయనుంది. ప్రస్తుతం సంబంధించిన అంటే ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వనిందో మనం వెయిట్ చూడాలి. ప్రస్తుతం అయితే ఈ కేసు మాత్రం రోజు ఒక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ లింకులు పేపర్ లీకేజ్ ఏదైతే వ్యవహారం ఉందో ఆ లీకేజ్ వెనకాల లింకులు చాలా బయటపడుతూనే ఉన్నాయి. పోలీసులు అంటే సిట్ సంబంధించిన దర్యాప్తులు మాత్రం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ సిరాజ్ అప్డేట్స్ అందించినందుకు.